కళ్యాణ్ ఇన్సూరెన్స్ స్కామ్ దాదాపు 45 కోట్లు దోచుకుందో లేదో ఇన్ఫర్మేషన్ ఉందో లేదో తెలియదు. సో ఈ ఇన్ఫర్మేషన్ కనుక వాళ్ళు ప్రచారం చేసుకున్నట్టయితే వై నాట్ 175 ఈజీగా 175 కొట్టేటోళ్ళు, డౌటే లేదు. 175 ఇది ప్రచారం చేసుకున్నట్టయితే. సో ఇక్కడ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన దగ్గర ఉన్న ఆప్షన్స్ అన్ని వాడుకోలేదు. అక్కడ జగన్మోహన్ రెడ్డి గారి మీద షర్మిలతోని సునీతమ్మతోని మళ్ళీ ఈ లేనిపోని ఆరోపణ ఇవన్నీ చేయంగా కూడా 130 నుంచి 130 సీట్ల మధ్యలో వైసీపీ గెలవబోతుంది. అంటే అంత పర్టికులర్ గా అంటే ఒక కాన్ఫిడెంట్ అంటే మీరు చెప్తుంటే మాకు అర్థమవుతుంది, ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు సార్. ఎందుకంటే అక్కడ ఆల్రెడీ కొన్ని సర్వేస్ చూస్తే మాత్రం ఆల్రెడీ కూటమి గెలిచేసినట్టు కూడా వస్తున్నాయి మనకి. వైసీపీ 60 సీట్లకే పరిమితం అన్నట్టు కూడా మాక్సిమం సర్వీస్ కూడా కూటమి గెలుస్తుంది అని చెప్పి చెప్తున్నారు. అంటే మీరు ఏ విధంగా అంటే ఏ అనాలిసిస్ ఆలోచించి మీరు చెప్తున్నారు 130 వస్తాయని చెప్పి? ఏ కూటమి ఏ సర్వే కూడా కూటమి వస్తుందని చెప్పట్లేదు. వాళ్ళ అనుకూల ఛానల్స్ లో కొంతమంది ఎన్నికల కంటే ముందర ఇద్దరు ముగ్గురు ఎవరైతే వాళ్ళకి అనుకూలంగా వస్తాయని సర్వేలు చేస్తున్నారో వాళ్ళే చెప్తున్నారు. జన్మత్ పోల్స్ ఉంది, వాళ్ళు కూడా 93 to 97 అంటున్నారు. తక్కువలో తక్కువ ఇస్తుంది జన్మత్ పోల్స్. ఇక ఎగ్జిట్ పోల్స్ అన్నీ ఇచ్చేసాయని ఎగ్జిట్ పోల్స్ ఫస్ట్ ఈవినింగ్ వరకు రావు. ఏది నోటెడ్ నేషనల్ మీడియా ఉంది కదా, వాళ్ళు ఎవరిది ఫస్ట్ ఈవినింగ్ వరకు రావు. సో ఫస్ట్ ఈవినింగ్ వరకు మనం వేసి చూడాలి. ఇక ఫోర్త్ ఈవినింగ్కి మనకి 4th 11 o'clock 12 o'clock మనకు పిక్చర్ క్లియర్ అయిపోతుంది. సో దాంట్లో మనం చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ సింపుల్ లెక్క, రాయలసీమలో 52 స్థానాలు ఉన్నాయి, దాంట్లో 10 స్థానాలు పోనీ 14 స్థానాలు కూటమి గెలుచుకున్నా కానీ అక్కడ గణనీయమైన లీడ్ ఉంది. మళ్ళీ నెల్లూరు ప్రకాశం డిస్టిక్లో కూడా వైసీపీ దేపై చేయి ఉంటుంది. గుంటూరులో ఒక 5 సీట్లు టీడీపీ పై చేయి ఉండొచ్చు. కృష్ణాలో నెక్ టు నెక్ ఉంటుంది. ఉభయ గోదావరి జిల్లాలో ఒక 15 సీట్లు కూటమి కూటమికి 15 సీట్లు మెజారిటీ ఉండొచ్చు వైసీపీ కంటే. గుంటూరులో 5, ఉభయ గోదావరి జిల్లాలో 15-20, ఉత్తరాంధ్రలో మళ్ళీ వైసీపీదే హవా. సో ఇవన్నీ లెక్కేసుకుంటే 110 నుంచి 130 సీట్ల వరకు ఎక్కడ పోవు. నూట పది వస్తే 55 వస్తాయి, 130 వస్తే 45 వస్తాయి, 110 వస్తే 65 వస్తాయి, 130 వస్తే 65 వస్తాయి. సో ఇవన్నీ బేస్ చేసుకునే నేను ఛాలెంజ్ చేయడం జరిగింది. సో నిన్న ఒక ఆయన ఫోన్ చేసినాడు ఫస్ట్ టైం, అంటే 8 నెలల క్రితం కూడా నేను ఇదే ఛాలెంజ్ చేసినాను. నాకు అప్పటి నుంచి ధీమా ఉండింది వైసీపీ గెలుస్తుందని. ఇంకొక ఫ్యాక్టర్ కూడా చెప్తా, మొత్తం ఆంధ్రప్రదేశ్లో 110 నియోజకవర్గాలు గ్రామీణ ప్రాంతంలో ఉన్నాయి, 65 నియోజకవర్గాలు పట్టణ ప్రాంతంలో ఉన్నాయి. ఈ గ్రామీణ ప్రాంతంలో వైసీపీ చాలా స్ట్రాంగ్గా ఉంది. ఈ గ్రామీణ ప్రాంతంలో ఓట్లు 85% పడినాయి, 85% పట్టణ ప్రాంతంలో 72% పడ్డాయి. అంటే 65 స్థానాల్లో 72% పడ్డాయి. ఎక్కడైతే తెలుగుదేశం స్ట్రాంగ్గా ఉందో ఆ నియోజకవర్గాలు 65, వైసీపీ స్ట్రాంగ్గా ఉన్న నియోజకవర్గాలు 110. అట్లాగే పోలింగ్ కూడా తెలుగుదేశం స్ట్రాంగ్గా ఉన్న చోట తక్కువ పడింది, వైసీపీ స్ట్రాంగ్ ఉన్న చోట ఎక్కువ పడింది. సో ఇవన్నీ చూసుకుంటే మనం వేరే చూసుకుంటే 110 to 130. ఇక సగం విషయం విషయానికి వస్తే నిన్న ఒకళ్ళు ఫోన్ చేసినారు ఫస్ట్ టైం, ఎవరికి ఆ డౌట్ రాలేదు ఒక ఆయన ఫోన్ చేసినారు. సగం మీసం తీస్తా అంటే మీరు సెంటర్ నుంచి లెఫ్ట్ తీస్తారా, సెంటర్ నుంచి రైట్ తీస్తారా, పై నుంచి కింద తీస్తారా అన్నాడు. ఇట్లా తీస్తారా, ఇట్లా తీస్తారా, ఇట్లా తీస్తారా ఓకే అని అడిగినా. నేను అన్నాను ల్యాండ్ పూలింగ్ యాక్ట్ జగన్మోహన్ రెడ్డి చేయని దాన్ని మీరు చేసినట్టు ప్రచారం చేస్తున్నారు, అట్లాగే రిజిస్ట్రేషన్ ఒరిజినల్ ఇవ్వట్లేదు జిరాక్స్ ఇస్తున్నారు మీరు ప్రచారం చేస్తున్నారు, మీ తెలివితేటలు మీరు చూపించినప్పుడు నా తెలివితేటలు నేను చూపిస్తాను అని చెప్పారు. వాళ్ళ తెలివితేటలు వాళ్ళు చూపించినారు, నా తెలివితేటలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అవసరమే రాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ 99.999% అవసరం రాదు. ఒకవేళ వస్తే మీరు మీ తెలివితేటలు చూపిస్తున్నారు, నేను నా తెలివితేటలు చూపిస్తాను. పక్క తీసుకుంటారా లేకుంటే? పక్క తీసుకుంటా. సో అప్పుడు కూడా మాకు ఇస్తారు, మళ్ళీ అట్లనే వచ్చి ఇంటర్వ్యూ ఇస్తారు? ఇస్తాను. ఇప్పుడు ఆయనే అడిగిన ఆన్సరే ఉంది కదా, ఇట్లా తీస్తావా, ఇట్లా తీస్తావా, ఇట్లా సగం తీస్తావా అన్నాడు. వాళ్ళు చేసిన దాన్ని బట్టి ఎట్లా తీయాలా? వాళ్ళ ఊహకే వదిలేస్తున్నారు. వాళ్ళకి వాళ్ళ ఊహకే కాదు, మీరు మీ తెలివితేటలు మీరు చూపించినప్పుడు నా తెలివితేటలు నేను చూపించాలా. ఓకే, సో ఇది పక్కన పెడితే సార్, వైసీపీ ఎమ్మెల్యే సో రామకృష్ణ గారు కూడా సో డైరెక్ట్ పోలింగ్ అవుతుంటే కూడా లోపలికి వెళ్ళి ఈవీఎం మిషన్ పగలగొట్టడం జరిగింది.
సో దాని తర్వాత కూడా తను లేడు ఇప్పుడు అప్స్కామ్ అయిపోయినట్టు తెలుస్తుంది. సో తన కోసం ఆ లుకింగ్ వారంటీ కూడా ఇష్యూ చేశారని చెప్పి తెలుస్తుంది. అంటే ఎలా చూసుకోవచ్చు అంటే ఒక ఎలక్షన్ అంటే ఎలక్షన్ జరిగే టైంలో ఎలక్షన్ కమిషన్ చేతులున్న ప్లేస్లో కూడా ఇలా జరగడం ఏ విధంగా చూసుకోవచ్చు వైసీపీ ఒక ఎమ్మెల్యే? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ బయట రికార్డింగ్ బయటకి ఎట్లా వచ్చింది? ఎన్నికల కమిషన్ సీసీటీవీ కెమెరా మొత్తం ఎన్నికల కమిషన్ సర్వే గ్రిప్లో ఉంటుంది, అది బయటకి ఎట్లా వచ్చింది? ఈవీఎంల ధ్వంసం దాదాపు 7 నుంచి 8 చోట్ల జరిగిందని మనకి రిపోర్ట్ ఉంది. ఆ 7 నుంచి 8 జరిగిన ఎక్కడెక్కడ ధ్వంసం జరిగిందో ఆ చోట్ల కూడా ఇదే స్థాయిలో ఎందుకు అరెస్ట్ చేయడానికి ప్రయత్నం జరగట్లేదు? మూడోది, ఈ ఘటన జరగక ముందర ఇక్కడ ఫలానా చోట రిగ్గింగ్ జరుగుతుంది అని పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు ఈ ఎన్నికల కమిషన్కి ఫోన్ ద్వారా ఈమెయిల్ ద్వారా తెలియజేయడం జరిగింది. దానికి వాడు స్పందించలేదు. ఎన్నికల కంటే 2 రోజుల ముందర ఫలానా నియోజకవర్గంలో బూత్ క్యాప్చర్ చేసి రిగ్గింగ్ చేద్దామని అనుకుంటున్నారు, అక్కడ పోలీస్ బందోబస్తు పెంచండి, నిఘా పెంచండి అని చెప్పి చెప్పడం కూడా జరిగింది. ఇవన్నీ ఏమి చేయలేదు. వీటన్నిటి మీద సమగ్ర విచారణ జరిగితే ఎవరు దోషులు? ఇప్పుడు దాంట్లో రిగ్గింగ్ జరిగింది అనుకోండి, 1000 ఓట్లు ఉండాల్సింది, మొత్తము అక్కడ బీసీలని ఎస్సీలని రానివ్వకుండా తెలుగుదేశం వాళ్ళే ఓట్లు పోలు చేసుకున్నారు అనుకోండి, అక్కడ జరిగిన వాళ్ళని మమ్మల్ని బూత్లోకి వెళ్ళనివ్వలేదని ప్రజలు కంప్లైంట్ చేస్తే ఎస్సీలు బీసీలు ఏదైతే చెప్తున్నారో వాళ్ళందరినీ విచారించాలా, వాళ్ళందరూ తీసుకోవాలా? ఒకవేళ రిగ్గింగ్ జరిగి ఉంటే ఆ ఈవీఎంని బద్దలు కొట్టే ఆవేశంలో బద్దలు కొట్టి ఉండొచ్చు. అంటే ఎంత ఆవేశం ఉన్నా రిగ్గింగ్ ఆపాలంటే ఆపకుండా రిగ్గింగ్ చేసుకోండి అని అలౌ చేయటం ఎంత నేరం? అది ఫలానా చోట రిగ్గింగ్ జరిగే అవకాశం ఉందని మీరు 11వ తారీఖు మీకు రిపోర్ట్ ఇస్తే అక్కడ 10 మంది ఒక పోలీస్ వ్యాన్ పెట్టి ఒక 20 మంది పోలీసులను పెట్టి లోపల కూడా పోలీసులు మానిటర్ చేస్తూ చెయ్యాల. వచ్చిన వాళ్ళని రానివ్వకుండా బయటికి పంపేసి వీళ్ళే ఓట్లు వేసుకోవడం అనేది ఎంతవరకు కరెక్ట్? అది మెయిన్. అసలు ఆ ఘటన జరగడానికి ఆయన ఎందుకు అలా ప్రేరేపించింది అది కూడా ఇంపార్టెంట్ కదా. సో మరి ఆ కేవలం 2 నిమిషాలది మాత్రమే ఎందుకు చేస్తున్నారు? ఆ బూత్లో రిగ్గింగ్ జరిగిందా లేదా అనేది సీసీటీవీ గారు మొత్తం బయట పెడితే తెలుస్తుంది కదా. ఇవన్నీ జ్యుడిషియల్ ఎంక్వైరీలో తెలుస్తాయి. అంటే ఎలక్షన్ కమిషన్ నుంచి కూడా వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పి కూడా నోటీసులు వారెంట్ కూడా ఇష్యూ అయింది. అదే మరి మీ ఒక చోటనే ఎందుకు? 7 చోట్ల జరిగినాయి, 7 చోట్ల చేయాలి కదా, ఒక చోటనే ఎందుకు? ఎందుకు అనుకోవచ్చు సార్? అంటే మీ అనాలిసిస్ ప్రకారం ఎందుకోసం ఇలా జరుగుతుంది అనుకో? చెప్తున్నారు కదా ఆయన అక్కడ రిగ్గింగ్ జరిగింది. ఓకే, ఇప్పుడు వైసీపీ ఓటర్లు వెళ్ళి ఓటేస్తామంటే వాళ్ళని బూత్లోకి వెళ్ళనివ్వట్లేదు, వాళ్ళ ఓట్లు టీడీపీ ఓట్లు వేసేస్తున్నారు. అది ఎంతవరకు కరెక్ట్? అది ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుంది అనుకోవచ్చు మరి? అదే కదా అడిగేది ఆయన, ఆయన అదే అడుగుతున్నాడు కదా. 11వ రోజు ఇక్కడ రిగ్గింగ్ జరుగుతుంది అని నేను చెప్పినాను, ఎందుకు యాక్షన్ తీసుకోలేదు? ఆ ఎలక్షన్ రోజు వాళ్ళ తమ్ముడిని అక్కడ కొట్టినారు, కార్యకర్తలు మన ఓటర్లను లోపలికి పోనివ్వట్లేదు, ఆ బూత్ క్యాప్చర్ చేసి రిగ్గింగ్ చేసుకుందామని ప్రయత్నిస్తుంటే ఆయన కోపం వచ్చి బద్దలు కొట్టిండేమో. ఆయన చెప్పుకున్నా చెప్పుకుంటాడు కదా, ఎందుకు బద్దలు కొట్టిండు అని? కమిషన్ ఉంటుంది, అరెస్ట్ చేస్తారు ఆయన మీద, అన్ని చోట్ల చేయాలి కదా, మరి ఒక చోట ఎందుకు చేస్తున్నారు? ఇవన్నీ ఆలోచించాల్సిన విషయం, ఇవన్నీ ఆలోచించాల్సిన విషయాలు అంటారు. ఓకే రైట్, నెక్స్ట్ ఇక పిఠాపురం విషయానికి వస్తే, సో దేశం అంతా వెయిట్ చేస్తుందని చెప్పొచ్చు ఆ పిఠాపురం? అరే ప్రపంచం అంతా వెయిట్ చేస్తుందని చెప్పగబ్బా. ఏది మన వేరే దీని మీద ఉంటారు కదా, గ్రహాల మీద ఉంటారు కదా, గ్రహాంతర వాసులు కూడా పిఠాపురంలో ఏం జరుగుతుందో అని చూస్తారు. ఏందయ్యా, ఏంది పవన్ కళ్యాణ్ ఆఫ్టర్లో పవన్ కళ్యాణ్ కోసం ఏంది? అంటే వాస్తవం కాదంటారు. ఏమి రాష్ట్రం అంతా కాకుండా దేశం అంతా వెయిట్ చేసేది పిఠాపురం? ఎవరు దేశం అంతా, ఎవరు తెలుసు పవన్ కళ్యాణ్? దేశం అంతా ఆంధ్రప్రదేశ్ బయట రాతే ఎవరు ముఖం కేర్ చేయరు కదా, ఎవరు పవన్ కళ్యాణ్? ఏమంతా ఓ పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్, ఆయన ఏమో నా ఆస్తులు మొత్తం ప్రజలకే పనిచేసిన అని చెప్పుకుంటాడు, ఇక్కడ సొంత కార్యకర్తలు మా డబ్బులు దోచుకుంటాను మీకు ఒక ఉదాహరణతో చెప్పిన ఆయన లేని ఒక ఒక మ్యాజిక్ క్రియేట్ చేసి గొప్పోడు గొప్పోడు గొప్పోడు. ఏంది గొప్పోడు? ఈ సినిమా వాళ్ళు దేనికి గొప్పోళ్ళు? నువ్వు బతుకుండాలంటే ఏం కావాలి నీకు? మనిషి బతుకుండాలంటే ఏం కావాలి చెప్పు. నీడ్స్ కావాలి, కొన్ని నీడ్స్. నీడ్స్ కావాలంటే కాదు, ఫస్ట్ మనిషి బతికి ఉండడానికి ఏం కావాలి? ఏమేం కావాలి? ఆహారం కావాలి. ఆహారం ఎవరు పండిస్తున్నారు? రైతులు. రైతుల పుట్టినరోజు చేస్తావా పోయి? నువ్వు చేస్తావా? పవన్ కళ్యాణ్ పుట్టినరోజు ఎందుకు చేస్తున్నావు? ఏం చదువుకున్నావు నువ్వు? ఏం చదువుకున్నావు? జర్నలిజం చేసినావు. జర్నలిజం చేసినావు ఎల్కేజీ నుంచి 10th స్కూల్ వర్క్ కానీ లెక్చరర్ కానీ జర్నలిజంలో కానీ ఏదన్నా ఒక టీచర్ బర్త్డే చెప్పు నువ్వు. పవన్ కళ్యాణ్ బర్త్డే చేస్తావు నువ్వు? ఈ రోజున నీకు ఉద్యోగం కూర్చొని ఆడ నీకు జీతం ఇచ్చడానికి స్థాయిలో తీసుకొచ్చింది ఎవరు?
నీ అధ్యాపకులు గురువులు వాళ్ళ బర్త్డే చేయవు, పవన్ కళ్యాణ్ బర్త్డే చేస్తావు. కరోనా వచ్చింది, టీడీ ఇంజక్షన్ అవి తీసుకున్నావా? తీసుకున్నా. ప్రాణాలు కాపాడింది ఎవరు? డాక్టర్లు. వాళ్ళ బర్త్డే చేస్తావా?